ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది గృహ నిర్మాణ శాఖ పైన సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు మంత్రి పార్థసారథితో కలిసి ఆయన గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల పంపిణీలో చంద్రబాబు శుభవార్త చెప్పబోతున్నారు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం కేటాయించాలని డిసైడ్ అయ్యారు కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేస్తున్నట్లుగా ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేసింది అయితే లేఅవుట్లు వేయని చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు ఇక మరోవైపు వంద రోజుల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ఏడాదిలోపు ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి పార్థసారథి చెప్పారు అలానే వైసీపీ ప్రభుత్వ చెల్లింపులు చేయలేదని ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు ఇక మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు ఇక జర్నలిస్టులకు అయితే ఇళ్ల నిర్మాణం పైన కూడా చంద్రబాబు చర్చించారు తక్కువ ధరలకే జర్నలిస్టులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు ఇక మరోవైపు ఆగస్టు రెండో తేదీన ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏపీ మంత్రివర్గం సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం చర్చించనుంది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో పాటుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది వంద అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణ హామీ మీద కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది అలా పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి